మాట అనడానికి. ఎక్కువని కాదు, వాడు దాని మీద మనసుపడ్డాడు. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారు. అందుకని దానికిచ్చి పెళ్లి చేస్తావా? పెద్దంటి కుర్రాళ్ళు పని పిల్లల మీద ఆశపట్టం మామూలే. మోతు తిరగానే కొంత డబ్బు వాళ్ళ మహాన్ కొట్టి వదిలించుకోవాలి, కానీ తాడి కట్టించి ఇంటి కోడలు చేసుకుంటావా? ఇప్పటికే జరిగిన అవమానంతో తలెత్తుకోలేకపోతున్నా. తప్పక ఈ పెళ్లి ఒప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇదొకట. ఆ పిల్ల శాపం నా కొడుకు తగలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే ఈ విషయం నీకు ముందే తెలిసినా మనసులోనే పెట్టుకుని మమ్మల్ని అందరినీ బెదవులు చేయాలని ఇప్పుడు చెబుతున్నావు అనమాట. ఆగవే, అసలు ఎందుకు వెళ్ళిపోతున్నావే? ఏం తప్పు చేసావని? ఎన్ని దినాలు గొడ్డలో చాకరి చేసినావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అమ్మోళ్ళ కాసుకున్నావు, ఇంత అర్థాంతరంగా వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించే? మీకు దండం పెడతాను, నన్ను ఆపకండి. నా మూలంగా ఇంట్లో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదు. ఇస్తాం బాబుకి ఇట్టం, శాంతమ్మ గోరికి ఇట్టం, వాళ్ళిద్దరు కిట్టమైనప్పుడు పెద్దమ్మ గోరు కాదంటారా? ఆగవే. అమ్మో అమ్మో, ఇప్పటికైనా చెప్పింది, లేకపోతే దాని బిడ్డ జీవితం నాశనం అయిపోయేది. దీన్ని పెళ్లి చేసుకుని దాంతో కాపురం చేసేవాడు. మీరేం మాట్లాడలేము వదిన. ఏం మాట్లాడుతుంది? ఇలాంటి కూతురు కానందుకు ఇప్పటికే సగం చచ్చిపోయింది. ఇక ఇప్పుడు మనవడు చేసిన ఘనకార్యానికి దానికి మాట కూడా పోయింది. ప్రేమించడం అన్న పొరపాటు నేను చేశాను, నిజమే. కానీ నా తప్పు తెలుసుకున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను. విశ్వంబాబు కాకపోతే ఇంకొకరు. నీ గుణానికి బంగారు లాంటి మొగుడు దొరుకుతాడే. అవును, మంచి మనసుకి ఎప్పుడు మంచే జరుగుతుంది. ఇగో నువ్వు మమ్మల్ని డ్రెస్ పెట్టి వెళ్ళిపోయినావు అనుకో, మేమంతా అనాలం అయిపోతాం. అవును, నువ్వు వేడనే ఉండాలా? నువ్వు వెళ్ళడానికి మా ఒప్పుకో. అవును, ఎందుకు ఒప్పుకోరు? అసలు మీరేమన్నా నన్ను ఆపడానికి? నాకు ఇష్టమైతే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. మీ ఇంటి పేరు వేరే అయినా వాడిని రావు బహదూర్ రంగారావు గారి మనవడనే అంటారు. శ్రీనివాసరావు కూతురుతో పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మాత్రం జరగటానికి వీల్లేదు. అంతే. మోహన బానే ఉంటుందిగా నాన్న, బావ తన్ను పెళ్లి చేసుకుంటే మీకొచ్చే ఇబ్బంది ఏంటి? పెట్టాల్సిన చిచ్చు పెట్టేసి ఏమి అరిగినట్టు దేవుడు పట్టడానికి దండేస్తున్నావా? అబ్బా, ఎంత అమాయకత్వం అభినయిస్తున్నావే. పచ్చడి కూడు పెడితే చాలు పని చేస్తామని ఇంట్లో చేరడం, కడుపు నిండగానే ఒళ్ళు కొవ్వెక్కి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. నమ్మన చిత్తబొబ్బర్లో ఎలా చూస్తుందో చూడు. పెద్దవాళ్ళ ఇళ్లలో చేరడం, వయసులో ఉన్న కుర్రాళ్ళకి పొంగులు చూపించి వల్ల వేసుకోవడం. ఆ తర్వాత నేను నిలదొక్కాను, నా జీవితం నాశనం అయిపోయింది. నేను ఇయ్యో చూసుకుంటాను చెప్పి బెదిరించడం, కుదిరితే ఇంటి కోడలైపోవటం, లేకపోతే అంతంత మూట కట్టుకొని మకా మార్చి. ఈ రోజులో ఇదొక బెస్ట్ అయిపోయింది. అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత, ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, ఏ దిక్కు ముక్కు లేని అనాథమి, నీకు జమీందారు గారు మనవడు కావాల్సి వచ్చాడే. నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదండి, నేను వెళ్ళిపోతాను. మీరు తప్పుకుంటే నా పెట్టే పటం అవి తీసుకెళ్తాను. నీ పెట్టే పటం ఉన్నా, నీ బతుకి నీదంటూ ఒకటి ఉందే ఇంట్లో. ఇదిగో మళ్ళా ఇంటి కుమ్మం తొక్కావో, ఆడదాని మని కూడా చూడండి, అడ్డంగా నరికేస్తాను. తప్పడు సంధి చూస్తున్నా, ఏమో లాస్ట్లో పెడుతున్నావు. ఆడపిల్లని లేకుండా వెడబిల్లి చేసి బయట నుంచావే. నీ పుట్టుక అసలు మగ పుట్టుకేనా? తక్కువ పని మనిషి, పని మనిషి అంటున్నావు. నీకు ఈసేం తెలుసా? నువ్వు పని మనిషి పుట్టినోడు వేరా? ఏటాలా చూస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయిరా మీకు ఆస్తి పాత్రలన్నీ? మీ అమ్మ కూడా ఒకప్పుడు ఇంటి పని మనిషేరా? మీ అమ్మని జమీందారు గారు అబ్బాయి ప్రేమించి నెల తప్పినా వదిలేయకుండా పెద్ద మనసు మెల్లో తాళి బొట్టు కట్టబట్టే నువ్వు ఈరోజు జమీందారు పై కొలుకుతున్నావురా. ఒరే ఒరే శ్రీనివాస, ఏనాడైనా ఒక్కరోజు నీ తల్లిని పట్టించుకున్నావరా నువ్వు? అనాథ పని మనిషి అంటున్నావే, ఇన్నాళ్ళు మీరంతా టౌన్లో కొలుకుతుంటే ఆ పని మనిషిరా నీ తల్లిని తన తల్లిలాగా చూసుకుంది? ఆ బిడ్డే లేకపోతే నీ తల్లి ఈ పాటికి కాటికి పోయి ఉండేదిరా? అలాంటి బిడ్డను పట్టుకొని బయటికి ఎంటుతావా? విశ్వాసం లేని కుక్క. రేయ్, ఇదేమన్నా దిక్కులేని అనాథ అనుకుంటున్నారా? దీనికి మేమున్నాంరా, ఇంతోడు ముద్ద దీనికి పెట్టకపో, దీన్ని తగిన తెచ్చి దీనికి కట్ట పెట్టకపో. మీరు ఉండమన్నా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా దీన్ని పెట్ట. చల్ బిడ్డ, పోయి నీ పెట్టే పటం తెచ్చుకోపో. మూర్తి మీద మీసం ఉన్న మగోడెవడైనా, చేతులు గాజులు దొరికిన ఆడ దెబ్బతైనా, నిలబడ్డ జాగలకెళ్ళి కదిలినట్టు చూసినానా? నరుకుట నీ తల్లి. ఓ బిడ్డ, పోయి తెచ్చుకోపో. వీళ్ళందరూ ఎట్లా అత్తరా, నేను కూడా చూస్తా. పో. అక్క అక్క, నిన్ను మామ పిలుస్తుంది. అవునక్క, నిన్ను త్వరగా రమ్మంటుంది.
ఏమిటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఆవిడ వేస్తే నాలుగు అక్షంతలు కూడా వేయించుకొచ్చేస్తాయి, వెళ్ళు. అరే ఎందుకంత బుగులు పడుతున్నా? ఏం చేస్తుంది మా అయితే నాలుగు తిడుతుందేమో, గంతే కదా సొంపుదా. ఇక నువ్వు గిన్నేళ్ళుగా సేవలు చేసినందుకు గాయనా కూడా ఇస్తుంది, పట్టుకొచ్చుకో. అవును ఆ బాకీ మాత్రం ఉంచటం ఎందుకు? వెళ్ళిపోతున్నావా? నా బాకీ తీర్చకుండానే వెళ్ళిపోతున్నావా? గుర్తుందమ్మా, ఏదో ఒక పనిలో చేరి అప్పుడప్పుడు కేశవరావు మావయ్యతో మీ డబ్బు పంపించేస్తాను. నేను అడిగింది ఆ బాకీ గురించి కాదు, వేరొక బాకీ ఉంది. తర్వాత వినిపిస్తాను తర్వాత వినిపిస్తాను అని ఊరించేదానివే పాట. ఆ పాట పాడు. పాట? అవును, పాత రోజులు గుర్తు తెచ్చుకో. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావనుకో, నా కోసం పాడు. ఇప్పుడు పాడకపోతే తర్వాత నువ్వు పాడాలనుకున్నా వినడానికి నేను ఉండకపోవచ్చు. అమ్మగారు, ఆగవే, ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు? అడుగుతున్నది నిన్నే, మాట్లాడవే. తప్పు చేశాను అమ్మగారు. అదే తప్పు చేసిన వాళ్ళు, ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారుగా, వాళ్ళకేం శిక్ష వేయాలి? ఇలారా నిన్నే, నువ్వురా. ఇది మోహన. ఆస్తిపాస్తులు లేకపోయినా వాటికి మించిన బంగారం లాంటి మనసుంది, గుణం ఉంది. ప్రేమించడం ఎలా నేరం కాదో అలాగే ప్రేమికుల్ని కలపడం కూడా నేరం కాదని నా నమ్మకం. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, అందుకే వీళ్ళకి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నా ఈ నిర్ణయం కొందరికి బాధ కలిగించవచ్చు, కానీ దాన్ని నేను పట్టించుకోను. వీళ్ళిద్దరికీ నాలుగు అక్షింతులు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలిగిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అలా చేయలేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నాతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా బంగారం, గొడవంతా విన్నాను. వాడికి ఒంట్లో బాగోలేక రాలేకపోయాను. అసలు ఏం జరిగింది? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. మీ అబ్బాయి పై గదిలో ఉన్నాడు. కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు. ఆ వస్తున్నా మోహన, నేనే నిన్ను చూడడానికి వద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఎలా ఉన్నావు? వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడు చూద్దామని ఉంది, కానీ వెదవ జ్వరం ఆపేసింది. నీకు విషయం తెలుసా? పుట్టినప్పటి నుంచి ఇంతవరకు లైఫ్ లో ఎప్పుడు నాకు జ్వరం రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో నాకే అర్థం కావడం లేదు. కృష్ణమూర్తి గారేరి, పైన ఉన్నారా? ఏ కృష్ణమూర్తి గారు? జానకత్తయ్య కొడుకు. నేనే? మీరు కాదు, మూడు రోజుల క్రితం మొదటిసారి నన్ను కలిశారు. ఒక తల్లిలా ఊరడించారు, ఒక అన్నలా ధైర్యాన్ని ఇచ్చారు ఆయన. ఏం మాట్లాడుతున్నావు మోహన? నేను ఊరి నుంచి వచ్చాక ఇప్పుడే కదా మనం కలవడం. అతయ్యా, 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 కృష్ణమూర్తి గారేరి. అడిగో, నీ పక్కనే ఉన్నాడుగా. అమ్మా, మోహనని ఎవరో నేనే అని చెప్పి కలిసి ఆట పట్టించినట్టున్నారు. నేనే కృష్ణమూర్తిని అంటే నమ్మడం లేదు. అవునమ్మా, వీడే నా కొడుకు. వచ్చినప్పటి నుంచి నిన్ను కలవాలి కలవాలని తెగ కలవరిస్తున్నాడు. వచ్చిన రోజు మధ్యాహ్నం జ్వరంతో మంచం ఎక్కినవాడు ఇప్పుడే గదిలోంచి బయటకు వస్తున్నాడు. ఈయన కాదు, మీరందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. నిజం చెప్పండి కృష్ణమూర్తి గారేరి. ఏంటి మోహన, అతనే కృష్ణమూర్తి. ఏమైంది నీకు?
వెళ్ళేది. ఏ ఎందుకని? మంత్రి గారు పూజలు జరిపిస్తున్నారు, గంటదాకా లోపలికి ఎవరు నిలవ చేయరు. లేదండి, నేను వెంటనే స్వామిని దర్శనం చేసుకోవాలి, వెళ్ళనివ్వండి. కుదరదు. అయ్ చెప్తుంటే మీకు కదా కాన్స్టేబుల్స్, వీళ్ళు ఎవరు లోపల నిచ్చారు? వాళ్లే తోసుకుంటూ వచ్చేసారు సార్. సార్ ప్లీజ్ సార్, మా పెళ్లి నిశ్చయమైంది, ఆయన ఆశీర్వాదం కోసం వచ్చాం, ఒక్కసారి దండం పెట్టుకుని వెంటనే వెళ్ళిపోతాం. చెప్తే అర్థం కదా, లోపలికి వెళ్ళడానికి కుదరదు. ఏ కానిస్టేబుల్స్, వీళ్ళు బయటకు లాగేయండి. అవసరం లేదు, మేమే వెళ్ళిపోతాం. మోహన, దేవుడు గుళ్ళోనే కాదు మన గుండెల్లో కూడా ఉన్నాడు. ఇక్కడి నుంచే దండం పెట్టుకుందాం. ఆ విషయం నాకు తెలుసు.